పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు విరామం తర్వాత కార్యక్రమంలోనికి స్వాగతం. ఆకాశ పాకాశమాయే అని జోగురాగంలో జోసిభట్ల గారు స్వరపరిచినటువంటి అద్భుతమైన సంకీర్తన మీ అందరికీ గుర్తుంది కదా. దాన్ని మరోమారు వినాలనుంది. ఈసారి ద్విగళం శ్రీకర్ వయ్యూ కార్తికేయ. ఆకాశ పాకాశ మాయకు
మళ్ళీ పేర్లు మార్చాల్సిన టైం వచ్చింది. నీ పేరు ఎంఆర్ శంకర మహాదేవన్, ఎంఆర్ హరిహరన్, బాగుందా? మీకు ఒక సందేహం రావాలి. అలా చూస్తున్నా ఎంఆర్ అంటే మీసాలు రాణి, మీసాలు రాని శంకర మహాదేవన్, మీసాలు రాని హరిహరన్ మీరు. కానీ మీకే మీసాలు వచ్చే టైం అంటే, అంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయితే ఒరిజినల్ శంకర మహాదేవన్ని ఒరిజినల్ హరిహరని మించిపోతారని అర్థం. జోక్ కాదు కదా, అసలు ఏ రాగమైనా సరే మీరు అవలేలు కదా, దాన్ని జోక్ కొట్టేస్తారు. మీరు జోసభట్ల గారు చక్కగా మీరు వారికి తర్ఫీదు ఇచ్చారు. మీ కళ్ళలో ఆనందం కనబడుతుంది, రామాచార్య గారి కళ్ళలో అలా కనబడుతూ ఉంటుంది, అది ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఆ పక్షంలో జాయిన్ అయ్యారు, చక్కగా పాడారమ్మా. జోక్ జోక్ అంటే చాలా, అది పెద్దవాళ్ళు పాడేది. కొన్ని పెద్దవాళ్ళు పాడే రాగాలు, చిన్నపిల్లల రాగాలు ఉంటాయి, మీకు తెలియదు. జోక్ అంటే పెద్దవాళ్ళ రాగం అది. అంతా అది మీరు పట్టుకున్నారంటే ఇక మీరు ఏదన్నా పట్టుకోగలరు. చాలా బాగుందమ్మా, శుభం మీకు, గాడ్ బ్లెస్ యూ. చక్కగా బ్రహ్మకరుగిన పాదము, వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఒక కుర్రాణ్ణి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అబ్బాయి వయలన్ అద్భుతంగా వాయిస్తాడు అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఈ వేదిక మీద స్వామివారి ఆశీస్సుల కోసం మనందరి ముందు వాయులిన వాద్య ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి వింజమూరి కమల కిరణ్, అమెరికా వాసుడు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేశాడు. విదుషీమణి ఏ కన్యాకుమారి గారు మరియు పార్థసారథి అయ్యంగార్ల ప్రియ శిష్యుడు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Thank you.
గింజమూరి కమలకిరణ్ సరస్వతిదేవి స్వరూపం. ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఇక్కడి ముఖారిలో సరస్వతిదేవి, ముఖారి రాగదేవత, సరస్వతి ఇద్దరు కలిపి సాక్షాత్కరించారు. పవన్ నేను కూడా మంచి వయలు విద్వాంసుడు కదా. అవును సార్. ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. కర్ణాటక సంగీత విద్వాంసులకి వాళ్ళు వోకలిస్టులు అయినా వాద్యకారులైనా రాగాన్ని కానీ చిట్టస్వరాలను కానీ ఎంత విస్తరింపజేసి విస్తరింపజేయడం అనే ఒక అలవాటు ఉంది. ఇక్కడ విస్తరణ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే, మూరుడు చెరుగడలో తీపు ఉందనుకోండి, అది హాయిగా రసం తీసి తాగచ్చు. బారిడి చెరుగడ మూరుడి కన్నా పెద్దదే కదా అని చెప్పి అది కొన్ని చెరుగడలో వేసవకాలం తాగుతుంటాం. వాటిలో రుచి పచ్చి ఏమి ఉండదు, అది నిమ్మకాయ పిండిస్తాడు అంతే, అది టేస్ట్ ఉండదు. ఇక్కడ విస్తరణ ప్రధానం కాదు, అది అందులో మాధుర్యం ఉండాలి. ఇక్కడ ఈ అబ్బాయి చేసింది ఏంటంటే విస్తరణతో పాటు మాధుర్యం కలిసి వచ్చింది. కమల్ కిరణ్ అద్భుతం, మహాద్భుతం. అబ్బాయి వాయులీనం అంత బాగా వాయించడంలో రహస్యం నాకు వేరే విధంగా కనిపించింది. ఎవరైనా వయలిన్ని గుండెల మీద పెట్టుకుని వాయిస్తారు, ఈ అబ్బాయి వయలిన్ని నుదుటి మీద కూడా ధరించారు. అర్థం వయలిన్ లాగే ఉంది ఆయన నామం కూడా. అందుకని గుండెల్లో వైష్ణవం వాయులైన నాదం ఉండి శివుడు పాలనేత్రుడు అనేట్టు ఈయన పాలవాయులీనుడు. అది అసలు రహస్యం. అందరికీ నమస్కారం. నేను యుఎస్లో పుట్టి పెరిగాను, తెలుగులో తెలుస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్ చాలా యూట్యూబ్లో చూశాను కాబట్టి ఒక ఐడియా వచ్చింది ఎలా వాయించాలని. చాలామంది వాయించటం పాడటం చూసి కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది, ఇక్కడ వచ్చి వాయిస్తే బాగుంటుందని. అది రామాచారి గారు అందరూ చేయించారు. సో దానికి చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రోగ్రాంలో వాయించడం. ఎప్పుడు కచేరీలు వాయించడమే, యుఎస్లో కచేరీలు అంటే సోలో అకంపనిమెంట్ రెండు చేస్తాను. బట్ ఇట్లాంటి టీవీ షూటింగ్ ఒక 5 మినిట్లో అన్నీ చూపించాలంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అందుకు కూడా చాలా థ్యాంక్స్. నేను ఇంకా కచేరీలో అన్నమయ్య పాటలు చాలా ఇంక్లూడ్ చేయడానికి నేర్చుకొని చేసుకుంటాను. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి భక్తిపూర్వకంగా మరోమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు రమేష్ గారని టీటీడీ బోర్డు మెంబరు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. రమేష్ ఇక్కడున్న సింగర్స్లో చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు, ఫార్మా చదివిన వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇదివరకు స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేవారు, ఎందుకంటే మా కంపెనీ నుంచి కూడా మంచి మంచి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వచ్చారని. అలా వీళ్ళందరికి కూడా మీ యానివర్సరీస్, ఫంక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఒక అన్నమయ్య పాట తెలిసిన ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మీ కంపెనీలో పెట్టుకుంటే మీ ఫంక్షన్స్ అన్నీ జయప్రదం అవుతాయి. ఎందుకంటే నాకు తెలుసు మీ ఫ్యామిలీలో కళలకు ఎంత వాల్యూ ఇస్తారో. చాలామంది తబలా వాయిస్తారు, డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. కనుక వాళ్ళు ఎట్లాగ వేరే ఊళ్ళో వెళ్తారు, కనుక తప్పకుండా మా సింగర్స్కి అవకాశం ఇచ్చి అన్నమయ్య కోటాను ఒకటి పెట్టండి. తప్పకుండా అండి, మీరు రికమెండ్ చేస్తే తప్పకుండా చేస్తాం. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. చిత్తము నిజమైన చేరునే పనులైన భక్తి సౌఖ్యమునకు ప్రాణము. ఎవ్వరికీ గలుగు నేడి భాగ్యము, నివ్వదిల్లనన్ను మన్నించితివిగాక. దేవుడు గలడు సమయేరుగాక కానీ కాంతలకు కులకు కల సాజనేది వింత దానవా నీకు విరపేలమ్మా. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ. See you.
ప్రభుడవు దయసేయవే నా మీదను శ్రీపతిని సేవా చిత్తము కోరదు శ్రీపతిని సేవా చిత్తము కోరదు పాపముల వెంటనే పారినయ్యా అన్నియు తనకు నాకు అమరి చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక చెప్పినట్ల రాము చేయరెవ్వరును ఎట్టైనా చేయరా నీవి కనేల నన్ను పట్టకురా పలుమారు పదివేలు వచ్చెను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం